యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది చిన్నపిల్లల్లో చుండ్రు అనే సమస్యను తీవ్రంగా చూస్తున్నాం. ఈ చుండ్రు సమస్య అనేది ఎక్కువగా డస్ట్ అనేది తలలో పేరుకుపోవడం వల్ల, అలాగే సరిగా తలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సమస్యను చూడవచ్చును. అయితే చిన్నారిలో ఈ సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య త్వరగా పోవాలని చాలామంది పేరెంట్స్ రకరకాల షాంపూస్ను అలాగే రకరకాల ఆయిల్స్ను మార్చుతూ వాడుతుంటారు. అలాగే ఎయిర్ ఫాలింగ్ సమస్య కూడా ఇంకా ఎక్కువగా అవుతుంటుంది. పిల్లల్లో చుండ్రు సమస్య అనేది వచ్చినప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల లోషన్స్ కానీ షాంపూస్ను కానీ లేదా ఆయిల్స్ని కానీ డాక్టర్ సలహా లేకుండా వాడటం అనేది పిల్లలకు చేయకూడదు. అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ సలహా మేరకు తగు మందులు లేదా ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ వాడుకున్నప్పుడు ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. పిల్లల్లో ఈ చుండ్రు సమస్య అనేది రావడానికి ప్రధాన కారణాలు ఏంటివి, అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ సమస్యలో ఎటువంటి లక్షణాలు అనేవి అవపడుతుంటాయి, ఈ సమస్యకు హోమియోపతి వైద్యంలో ఎటువంటి మందులున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో చిన్నపిల్లలు చుండ్రు సమస్యను చాలామంది ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే తగ్గాలని మార్కెట్లో లభించే రకరకాల నూనెలు, షాంపులు, సబ్బులు, క్రీములు, లోషన్స్ అనేవి పెద్దలు పిల్లలకు వాడిస్తుంటారు. ఈ షాంపులు, లోషన్స్ అనేవి హైలీ కెమికల్గా ఉండటం వల్ల వీటిని డాక్టర్ సలహా లేకుండా వాడటం వల్ల ఈ సమస్య అనేది తగ్గకపోగా మరింత ఎయిర్ ఫాలింగ్ సమస్యకు దారితీస్తుంటుంది. ఇలాంటి చుండ్రు సమస్య వచ్చినప్పుడు పిల్లలకు డాక్టర్ సలహా మేరకే సరైన షాంపూస్ కానీ లేదా క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ వాడవలసి ఉంటుంది. అలా కాకుండా షాంపూస్ను లేదా ఆయిల్స్ను మార్చుతూ వాడటం వల్ల ఈ సమస్య ఇంకా తీవ్రమై ఇతర ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంటుంది. కావున చుండ్రు సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా మేరకే ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ వాడుకోవడం అనేది చాలా మంచిది. ఈ చుండ్రుకు ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా కొందరిలో హార్మోన్ల అసమతుల్యత అనేది దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంది. అలాగే కొన్ని రకాల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంటుంది. వెంట్రుకల కుదులలో ఏర్పడిన ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అలాగే క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల, లేదంటే తలను శుభ్రంగా ఉంచుకోకపోవటం వల్ల, ఎప్పటికీ డస్ట్ పారుతూ ఉండటం వల్ల కూడా ఈ యొక్క చుండ్రు సమస్య, నేడు ఈ చుండ్రు సమస్య అనేది పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి కొన్ని ప్రధాన కారణాలు ఈ చుండ్రు సమస్య రావడానికి దోహదపడుతున్నాయి. ఈ చుండ్రు సమస్య వచ్చినప్పుడు లక్షణాలు చూసినట్లయితే చుండ్రు అధికంగా ఉన్నప్పుడు జుట్టు అనేది విపరీతంగా రాలిపోతుంటుంది. కోంబింగ్ చేసేటప్పుడు కూడా ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే పిల్లలు ఎప్పటికీ నెత్తిని గోకుతూ ఉంటారు. రాత్రి వేళలో కూడా తీవ్రంగా నెత్తిలో దురద వచ్చి జుట్టు పీక్కోవడం అనేది గమనించవచ్చును. అలాగే ఈ సమస్య ఉన్నప్పుడు వీరు చాలా చికాకుగా ఉంటారు. అలాగే దువ్వినప్పుడు తల నుండి తెల్లటి పొట్టు కూడా రాలడం గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఈ చుండ్రు సమస్య వచ్చినప్పుడు కనబడుతుంటాయి. ఈ సమస్య నివారణకు జాగ్రత్తలు చూసినట్లయితే పిల్లల్లో హార్మోన్ల సమతుల్యత సరిగా ఉండడానికి సరైన పౌష్టికాహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. నిత్యం పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అనేవి ఇవ్వకుండా ఉండాలి.
ఈ జంక్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల కూడా చాలా సమస్యలు పిల్లల్లో తలెత్తుంటాయి. అలాగే సరైన పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఎక్కువగా ఇవ్వాలి. తలకు వాడే షాంపూస్ కానీ నూనెలు కానీ సబ్బులను సైతం డాక్టర్ సలహా మేరకే వాడడం అలవాటు చేయాలి. షాంపూ లేదా ఆయిల్స్ను వెంట్రుకల కుదులలో వేళ్లతో నెమ్మదిగా ఎక్కువసేపు మర్దన చేయటం వల్ల చాలా వరకు ప్రయోజనం అనేది జరుగుతుంది. డస్ట్ ఉన్న ప్రాంతంలోకి పోయినప్పుడు లేదా డస్ట్ ప్రాంతంలో పిల్లలు ఆడి వచ్చిన తర్వాత తప్పనిసరిగా తలస్నానం అనేది చేయించాలి. లేదంటే డస్ట్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో డస్ట్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు తలకు టోపీ ధరించడం అనేది అలవాటు చేయాలి. ఇలా కొన్ని ప్రధాన జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకు సరైన పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఇంట్లోనే అందజేస్తూ బయట చిరుతిండ్లు అలాగే చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ లాంటి బయట చిరుతిండ్లు అనేటివి తక్కువ చేసినట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఈ చుండ్రు సమస్యకు హోమియోపతి వైద్య విధానంలో చాలా మంచి మందులు ఉన్నాయి. మందుల ఎంపిక అనేది పిల్లల యొక్క మానసిక స్థితిని బట్టి అలాగే వారి యొక్క అలవాట్లను బట్టి అలాగే సమస్య తీవ్రతను బట్టి మందుల ఎంపిక అనేది చేసుకోవడం జరుగుతుంటుంది. ఇలా ఎంపిక చేసుకున్నప్పుడు మందులు చాలా బాగా పనిచేస్తుంటాయి, అలాగే సమస్య కూడా చాలా త్వరగా నయమవుతుంది. ఈ హోమియోపతి వైద్యంలో కొన్ని ముఖ్యమైన హోమియోపతి మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమస్య వచ్చినప్పుడు ముఖ్యమైన హోమియోపతి మందులను చూసినట్లయితే మొదటగా ఆర్సినికం ఆల్బు అనే మందును చూసినట్లయితే వీరికి తల పొడి పొడిగా ఉంటుంది, తల నుండి పొట్టు రాలుతుండుట గమనించవచ్చును. మధ్యరాత్రి వీరికి దురద ఎక్కువగా ఉంటుంది, అలాగే దురదతో పాటు తీవ్రమైన మంట ఉంటుంది. ఇలాంటి లక్షణాల సందర్భంలో ఈ యొక్క ఆర్సినికం ఆల్బం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు సెపియా, తల మీద ఎప్పటికీ తేమగా ఉంటుంది, అంటే తడితడిగా చెమట వచ్చినట్లుగా అగుపిస్తుంటుంది, జుట్టు అధికంగా రాలిపోతుంది, ఈ చుండ్రు పొట్టు అనేది దువ్వినప్పుడు రాలుతూ ఉంటుంది. ఈ మందు తేమతో కూడిన చుండ్రు ఎక్కువగా రాలుతున్న సందర్భంలో వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఫాస్ఫరస్ అనే మందును చూసినట్లయితే చుండ్రు అనేది అధికంగా ఉండి దువ్వినప్పుడు వెంట్రుకలు గుత్తులు గుత్తులుగా రాలుతున్న సందర్భాల్లో ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు తీవ్రమైన భయస్థులుగా ఉంటారు, ఇంట్లో ఒకరు సరిగా ఉండలేరు, ఇలాంటి లక్షణాలు ఉండి చుండ్రుతో బాధపడుతున్నప్పుడు ఈ ఫాస్ఫరస్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు తూజ, చుండ్రును తగ్గించడంలో చాలా ముఖ్యమైన మందు ఈ తూజ. వెంట్రుకల కొనలు చిట్లు ఉండి బిరుసుగా మారుతుంటాయి, తల నుండి తెల్లటి పొట్టు అనేది రాలుతూ ఉంటుంది, పిల్లలకు దురద కూడా ఎక్కువగా ఉంటుంది, పిల్లల శరీరంపై అక్కడక్కడ చిన్న పులిపిరు లాంటివి కూడా ఉండి ఉంటే ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. పిల్లల తలలో చుండ్రు ఎక్కువగా ఉండి అలాగే జుట్టు కూడా రాలుతూ తీవ్రమైన దురద మంట ఉండటం, ఎండవేడికి ఇంకా ఎక్కువగా ఈ సమస్య అనిపించడం, కొన్ని సందర్భాల్లో తలనొప్పి కూడా తీవ్రంగా ఉండటం అనేది ఈ మందులో చూడవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు చుండ్రు సమస్య నివారణకు తూజాన మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక మందు కాల్కేరి కార్బ్, చుండ్రు పసుపు రంగులో ఉంటుంది, అలాగే పొడి పొడిగా రాలుతూ ఉంటుంది, తలకు రెండు వైపులా జుట్టు అనేది రాలుతుండుట గమనించవచ్చును. వీరికి తలకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి, వీరు పడుకున్నట్లయితే తలకు పెట్టుకున్న దిండు కూడా తడిసిపోతూ ఉంటుంది,
ఇలా తలకు తీవ్రమైన చెమటలు రావడం అనేది ఈ మందులో గమనించవచ్చును. అలాగే వీరు లావు శరీరతత్వాన్ని కలిగి ఉండి చుండ్రుతో బాధపడుతున్న వారికి ఈ కాల్కరియా కార్బ్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎయిర్ ఫాలింగ్ సమస్య అనేది నివారించుకోవడానికి హోమియోపతిలో హార్నికా, జబోరంది ఆయిల్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తుంటాయి. జుట్టు సంరక్షణకు, జుట్టు పెరుగుదలకు, అలాగే డెండ్రఫ్ నివారణకు ఈ ఆయిల్స్ అనేటివి వాడుకోవడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుంది. ఈ ఆయిల్స్ను వారానికి కనీసం 3 సార్లు జుట్టు కుదుళ్లకు చేతి వేళ్లతో పిల్లలకు మర్దన చేయటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇలా చాలా రకాల హోమియో మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. ఈ మందులే కాకుండా సల్ఫర్, సోరినం, లైకోపోడియం, క్యాంథారిస్, క్యాలిమోర్, క్యాలిసల్ఫ్, కాల్కేరా ఫాస్ మందులను లక్షణాలను అనుసరించి వాడుకున్నట్లయితే ఈ చుండ్రు అనే సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఇలా చాలా రకాల హోమియోపతి మందులు అనేవి హోమియో వైద్యంలో ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును 200 పొటెన్సీలో వారంలో ఒకరోజు ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 3 నుంచి 4 వారాలు వాడినట్లయితే ఈ చుండ్రు అనే సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది. అలాగే ఎంపిక చేసుకున్న ఆయిల్స్ను నిత్యం వాడటం వల్ల ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మందులు కనుక వాడుకున్నట్లయితే ఈ యొక్క చుండ్రు సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.